ఎస్సెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు రాజధాని భూముల కొనుగోళ్లలో అన్ని అంశాలను పరిగణించే హైకోర్టు తీర్పు ఇచ్చింది దానిలో ఎటువంటి లోపం లేదు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత హైకోర్టు తీర్పులో చట్ట విరుద్ధమేమీ లేదు ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్ పై రగడ రగడ జాబితాలో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్ అశ్విని వైష్ణవ్ పెగాసస్ కలకలంపై కేంద్రం విపక్షాల సిగపట్లు వచ్చే ఏడాది జూన్ కల్లా కాలువల అనుసంధానం కాలనీలకు సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పన పోలవరంపై సమీక్షలో సీఎం ప్రాజెక్టును పరిశీలించిన జగన్ ఆ క్యాలెండర్ను ఉపసంహరించాలి అన్ని ఖాళీలతో కొత్తది ఇవ్వాలి ఇప్పటివరకు ఆందోళన కొనసాగిస్తాం తెదేపా ముఖ్య నేతల సమావేశంలో తీర్మానం ఉన్న ఉద్యోగాలను యువతకు ఇవ్వరా నాయకుల కోసం అయితే పదవులు సృష్టిస్తారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజం అన్ని జిల్లాల్లో నేడు వినతి పత్రాలు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ల కంటే ప్రభుత్వానివే మెరుగు అందులోనూ అత్యధిక ఉత్పత్తి విశాఖ ఉక్కుదే కేంద్ర ఉక్కు మంత్రి ఆర్సిపి సింగ్ నిర్బంధాలను ఛేదించి ఉద్రిక్తలకు దారితీసిన విద్యార్థి యువజన సంఘాల ఆందోళన ముఖ్యమంత్రి ఇంటి సమీపానికి చేరుకున్న నాయకులు పలుచోట్ల వాగ్వాదం తోపులాటలు ప్యాసింజర్ రైళ్ల రాకపోకల్లో మార్పులు కోవిడ్ నేపథ్యంలో 2020 మార్చిలో లాక్డౌన్ ప్రకటించినప్పుడు నిలిపివేసిన రైళ్ల స్థానే అదే మార్గంలో కొత్త నెంబర్లతో ప్రత్యేక రైళ్లుగా సోమవారం ప్రారంభించిన కొన్ని రైళ్ల రాకపోకల సమయాల్లో స్వల్ప మార్పులు చేస్తూ సోమవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులను ఆదేశాలు ఇచ్చారు నర్సాపూర్లో ప్రత్యేక రైలు 07268 6 గంటల 5 నిమిషాలకు బయలుదేరి గుంటూరు 11 గంటల 50 నిమిషాలకు చేరుతుంది తిరుగు ప్రయాణంలో ఈ రైలు గుంటూరులో 16:45 గంటలకు ప్రారంభమై నర్సాపూర్కు 22:30కు చేరుతుంది అలాగే గుంటూరులో రైలు 07786 11:20 గంటలకు ప్రారంభమై రేపల్లె 13 గంటలకు చేరుతుంది రేపల్లె రైలు 18 గంటలకు బయలుదేరి గుంటూరు 19:55 గంటలకు చేరుతుంది ఈ రైలు గుంటూరులో 20:10కి ప్రారంభమై విజయవాడ 21:20 గంటలకు చేరుతుంది మొదటిసారి చూస్తున్న ఇదేం తీరు బడుగులకు మంత్రి పదవులు మీకు ఇష్టం లేదేమో విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టిన మోదీ కొత్త మంత్రులు పరిచయం చేయకుండా అడ్డుకున్న ప్రతిపక్షాలు తెలంగాణ న్యూస్ కి స్వాగతం కురిస్తే కుంభవర్షమే కొన్నేళ్లుగా ఏటా అనేక ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వాన రాష్ట్రంలో 2004 నుంచి 2020 వరకు పెరుగుదల ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నైరుతి ఋతుపవనాల కాలంలో 2004లో తెలంగాణ మొత్తంలో రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే 2016 నాటికి ఆ సంఖ్య 10 దాటింది 2020 నాటికి 25 ప్రాంతాలకు పెరిగింది 2004లో అతి భారీ వర్షాలు పడిన ప్రాంతం ఒకటి ఉంటే 2020 నాటికి అది 4కు చేరిందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ టిఎస్డిపిఎస్ గణాంకాలు చెబుతున్నాయి ఆర్థిక సేవల్లోనూ మేటి తెలంగాణ కరోనా సమయంలోనూ భారీగా పెట్టుబడులు గోల్డ్ మ్యాన్ శాక్స్ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్ రేపటి నుంచే భూముల కొత్త విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు కొత్త విలువల అమలుకు రంగం సిద్ధమైంది ప్లాట్లలో నడిచే ఆసుపత్రులను మూసేయండి అవి బడా స్థిరాస్తి వ్యాపార సంస్థల్లా మారిపోయాయి సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోం ఆరోపణలు తప్పైతే కేసులు పెట్టండి రేవంత్ కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి నమస్కారం